ములుగు జిల్లాలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జాయింట్ కలెక్టర్ సురభి ఆదర్శ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్మన్ జగదీష్, రైతు బంధు చైర్మన్ పళ్ళ బుచ్చయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే సరియైన సదుపాయాలు లేని, లేకపోతే వాళ్ళకు కావలసినవి కూడా వాళ్ళు ముందుకొచ్చి అడగలేని పరిస్థితిలో ఇక్కడ అనేక మంది ఆదివాసీ గిరిజన బిడ్డలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మనం 2831గా ఇస్తున్నాం. కలెక్టర్ గారు ఇంకెవరైనా అర్హులు అందరికి వచ్చి మాకు రాలేదని ఎవరైనా వస్తే వాటిని కూడా వెరిఫై చేసి మరి ఒక జాబితాను సిద్ధం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే గౌరవ శాసనసభ్యులు అన్నట్టు రేషన్ కార్డు అన్నిటికీ